హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ టీఎస్పీఎస్సి నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏఈఈ పోస్టులకి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అయింది ఫ్యూ డేస్లో మనకి ఫుల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతోంది మొత్తం పదిహేను వందల నలభై పోస్టులతో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన అనాలిసిస్ కూడా ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ లైక్స్ అయితే ఈ వీడియోకి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇందులో పన్నెండు వేల ఆరు వందలకి పైగా బిట్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలుపుకొని యొక్క మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను శాంపుల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి టిఎస్పిఎస్సి నుండి అఫీషియల్గా ఏఈఈ పోస్టులకి సంబంధించి ఒక వెబ్ నోట్ని అయితే రిలీజ్ చేశారు ఇందులో ఏ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి కంప్లీట్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఉన్నటువంటి జోన్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా మనకి ఫర్దర్గా రిలీజ్ చేస్తామని చెప్పేసి నోట్లో మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు అఫీషియల్ టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఏఈఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇందులో మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది సింపుల్గా చూసుకున్నట్లయితే సివిల్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అలాగే మెకానికల్ చేసినటువంటి వారు అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు కూడా వీరందరూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్లో క్లియర్గా చూసుకోవచ్చు కొన్ని పోస్టులకి సంబంధించి ముఖ్యంగా మనకి ఐఏ ఐ అండ్ సిఏడి అనేటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏడు వందల నాలుగు పోస్టులకి సంబంధించి అగ్రికల్చర్ బ్యాచిలర్స్ డిగ్రీని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు కాబట్టి బ్యాచిలర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ అగ్రికల్చర్ ఈ నాలుగు బ్రాంచెస్ వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట జనరల్ డిగ్రీ వారికి అయితే ఎటువంటి ఆపర్చునిటీ లేదు సో ఎవరైతే బీటెక్లో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారో వారైతే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి వెబ్ నోట్ అనేది ఈ నెల మూడవ తేదీన రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా టూ థౌజండ్ సెవెంటీన్లో టీఎస్పిఎస్సి నుండి ఏఈఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఈ పర్టికులర్ పోస్ట్లకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము సో ఇక్కడ మనకి టూ పేపర్స్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు టూ థౌజండ్ మనకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది బట్ ఈసారి ఈ ఇంటర్వ్యూ అనేది ఉండకపోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ వన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వస్తాయి వన్ ఫిఫ్టీ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి పేపర్ టూ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ రిలేటెడ్గా అంటే కోర్స్ అయితే రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇవి మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూ మార్క్స్ తీసివేసినట్లయితే టోటల్గా మనకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇందులో మనకి సిలబస్ చూసుకున్నట్లయితే పేపర్ వన్కి సంబంధించి యాజ్ యూజువల్గా పిఎస్పిఎస్సికి సంబంధించి అది ఏ అయినా కూడా పేపర్ వన్ సిలబస్ అనేది కామన్గా ఉంటుందనే విషయం మీ అందరికీ తెలుసు సో అదే సిలబస్ మనకి ఇక్కడ పేపర్ వన్కి సంబంధించి ఉంటుంది సో ఈ పేపర్ వన్కి సంబంధించి మీకు నేను ప్రిపేర్ చేసినటువంటి గత పరీక్షలు అడిగినటువంటి ప్రశ్నలు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలకి సంబంధించి నేను మీకు సపరేట్గా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఆ మెటీరియల్ శాంపుల్ పీడిఎఫ్ లింక్ అండ్ కంప్లీట్ పీడిఎఫ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఉంటాయి మీరు ఒకసారి చూసి మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటా ఆ మెటీరియల్ అయితే తీసుకోండి ఇక్కడ చూసినట్లయితే మనకి పేపర్ వన్లో కరెంట్ అఫైర్స్ నుంచి స్టేట్ లెవెల్ సెంట్రల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి జనరల్ సైన్స్లో మనకు ఉండేటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అలాగే మనకి చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఆర్ట్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి కూడా ఫ్యూ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇదంతా మీకు తెలుసు ఇంకా పేపర్ టూకి సంబంధించి చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటనేవి ఇక్కడ మనకి ఇచ్చారు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సబ్ టాపిక్స్ ఏంటనేది కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే మీరు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు బాగా చదవాల్సి ఉంటుంది అలాగే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థీరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట సివిల్ ఇంజనీరింగ్ వారికి సో వారికి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంకా ఆర్సీసీ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్కి సంబంధించి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సర్వేయింగ్కి సంబంధించినటువంటి ఈ టెన్ టాపిక్స్ నుంచి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది తర్వాత మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో అడిగేటువంటి టాపిక్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్కి సంబంధించి కేసీఎల్ కేవీఎల్ లాస్ గురించి నెట్వర్క్ గ్రాఫ్ గురించి నోడ్ అనాలిసిస్ మెష అనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అలాగే మనకి ట్రాన్స్ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ కావచ్చు ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది యాంపియర్స్ అండ్ బయోట్సావర్స్ లా గురించి ఇండక్టెన్స్ అలాగే డయలెక్ట్రిక్స్ కెపాసిటెన్స్ గురించి ఇలాగ బేసిక్ లెవెల్ నుంచి మనకి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇంకా మెషిన్స్ గురించి తెలిసిందే కదా మెషిన్స్ వన్ టూ త్రీ అని చెప్పేసి మనకి త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్లో సో వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి పవర్ సిస్టమ్స్ నుంచి కంట్రోల్ సిస్టమ్స్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ నుంచి అలాగే అన్లాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి పవర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్ నుంచి యూటిలైజేషన్ గురించినటువంటి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇచ్చారు ఇది సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి ఉండేటువంటి పర్టికులర్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి సిలబస్ ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ వారికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఇవ్వడం జరిగింది పేపర్ వన్ వచ్చేసి ఆ యూజువల్గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ టూ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కడుగుతారు టోటల్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ తీసేసే అవకాశం అయితే ఉంటుంది మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్గా తెలుస్తుంది తర్వాత ఇక్కడ మనకి సిలబస్లో చూసుకున్నట్లయితే పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ఈ టాపిక్స్ అయితే ఉంటాయి బేసిక్గా ఇంకా పేపర్ టూ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ వారికి డిగ్రీ లెవెల్లో మనకి సెక్షన్ వన్ నుంచి అప్లైడ్ మెకానిక్స్ అండ్ డిజైన్ అని చెప్పేసి ఈ టాపిక్ నుంచి ఇంజనీరింగ్ మెకానిక్స్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ థీరీ ఆఫ్ మెషిన్స్ వైబ్రేషన్స్ మెషిన్ డిజైన్ అని చెప్పేసి సెక్షన్ వన్ నుంచి ఈ టాపిక్స్ వస్తాయి సెక్షన్ టూ చూసుకున్నట్లయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ అని చెప్పేసి మనం సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్లో కూడా ఈ టాపిక్ చూసాం అండ్ మెకానికల్ వారికి కూడా కామన్గా ఈ టూ టాపిక్స్ అయితే ఉంటాయి అండ్ థర్మల్ సైన్సెస్ అని చెప్పేసి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్ హీట్ ట్రాన్స్ఫర్ డైనమిక్స్ పవర్ ఇంజనీరింగ్ అండ్ ఐసీ ఇంజిన్స్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టర్బో మెషినరీ అని చెప్పేసి మనకి ఈ సెవెన్ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది ఇంకా సెక్షన్ త్రీ చూసుకున్నట్లయితే మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ ఈ టప్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంజనీరింగ్ మెటీరియల్స్ క్యాస్టింగ్ ఫార్మింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెసెస్ మెషిన్ మెషినింగ్ అండ్ మెషిన్ టూల్ ఆపరేషన్స్ మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్ కంప్యూటర్ ఇంటిగ్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఇన్వెంటరీ కంట్రోల్ ఆపరేషన్స్ రీసెర్చ్ అని చెప్పేసి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ వరకు ఈ విధమైనటువంటి సిలబస్ అయితే ఉంటుంది మరొకటి వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్లో స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకున్నట్లయితే వీరికి సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వారికి సంబంధించి కామన్ సిలబస్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి పేపర్ టూలో కామన్ సిలబస్ ఫర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే వారికి కామన్ సిలబస్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది పేపర్ వన్ యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే పేపర్ టూ వచ్చేసి మనకి ఇక్కడ కామన్ సిలబస్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అలాగే సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ బెండింగ్ అండ్ షియర్ స్ట్రెస్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్ అండ్ డిఫ్లెక్షన్స్ అండ్ స్లోప్స్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి కామన్ సిలబస్ ఉంటుంది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ అని చెప్పేసి ఫ్లూయిడ్ స్టాటిక్స్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఫ్లో మెజర్మెంట్స్ కంపోజిబుల్ కంప్రెసిబుల్ ఫ్లో అండ్ ఫ్లో త్రూ పైప్స్ టర్బైన్స్ పంప్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా మనకి కామన్ సిలబస్ అనేది ఈ పర్టికులర్ సివిల్ అండ్ మెకానికల్ వారికి ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకుంటారో వారికి కామన్ సిలబస్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు ఇంకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి మీకు కోర్ సిలబస్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వారు ఆ పర్టికులర్ సిలబస్ను అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఏఈఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మీరు చూసుకోవాలి అనుకుంటే మనకి డైరెక్ట్గా టీఎస్పిఎస్సి వెబ్సైట్లోనే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి పెట్టడం జరిగింది ఇందులో మనకి ఏఈకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి ఇంకా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ సివిల్ అండ్ ఏఈ మెకానికల్కి సంబంధించి అలాగే మనకి ఇక్కడ జిఎస్ పేపర్ అండ్ పర్టికులర్ కోర్స్ సైడ్కి సంబంధించినటువంటి పేపర్స్ కొన్ని అయితే మనకి ఇక్కడైతే పెట్టారు సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం అండ్ మిగిలినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్గా నేను మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఇందులో సివిల్కి సంబంధించినటువంటి జిఎస్ పేపర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇది టీఎస్పిఎస్సికి సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించిన సివిల్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి పేపర్ అనమాట సో ఇందులో మనకి అడిగినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు ఎక్కడైతే చూడవచ్చు పేపర్ వన్ వచ్చేసి మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం అని కింది వాటిలో దేన్ని పేర్కొంటారని చెప్పేసి అడిగారు ఇది ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సి రిలీజ్ చేసినటువంటి కీ అనమాట సో ఇక్కడ మీకు కీ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి అని చెప్పేసి కూడా అడిగారు వచ్చేసి లైంగిక వేధింపులకు వర్తించేటువంటి చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయని చెప్పేసి పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై అని చెప్పేసి అడిగారు అలాగే మనకి భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దులను మార్చేటువంటి విధానం ఏ ప్రకటనలో ఉంది అని చెప్పేసి కూడా అంటే ఏ ఆర్టికల్లో ఉందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అడగడం జరిగింది మరో క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు అని చెప్పేసి మనకి ఇక్కడైతే క్వశ్చన్ అయితే అడిగారు ఇంకా సర్ఫియే ఖాన్ అనగా అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా అడిగారు రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు అని చెప్పేసి కూడా ఇక్కడైతే అడగడం జరిగింది అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఆహార పథకాలను ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ఈ కింది విధంగా మార్చింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అడిగారు ఇంకా భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది అని చెప్పేసి మనకి ఇక్కడ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ నుంచి రావడం జరిగింది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి సో వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మంచి సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంకా భారతదేశంలో విద్య ఏ జాబితాలో ఉంది అని చెప్పేసి కూడా అడిగారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రంప తిరుగుబాటు రూపకర్త ఎవరు అని చెప్పేసి అడిగారు ఇంకా సమాచార హక్కు చట్టానికి సంబంధించి కింది వాటిలో సరే సరైనది కానిది ఏది అని చెప్పేసి కూడా అడగడం జరిగింది భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ వికలాంగుల సంక్షేమం కోసం పేర్కొనబడింది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి ఈ విధంగా మనకి జనరల్ స్టడీస్ అనేది పేపర్ వన్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ఉంటుంది సో మీరు చక్కగా తెలుగులో కూడా ఈ పర్టికులర్ పేపర్ వన్ అనేది రాసుకోవచ్చు ఇంకా పేపర్ టూకి సంబంధించి ఏఈ పోస్ట్ల యొక్క సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ అనేది పేపర్ టూ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది అది ఏ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించిన పేపర్ అయినా కూడా సో మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్కి విన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైరెక్షన్స్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ టెంబర్ ఈజ్ మ్యాక్సిమమ్ అని చెప్పేసి అడిగారు అలాగే మనకి ఇక్కడ హైడ్రాలిక్ లైమ్ ఈజ్ అప్టైండ్ బై అని చెప్పేసి అడిగారు సౌండ్నెస్ ఆఫ్ సిమెంట్ ఈజ్ టెస్టెడ్ బై అని చెప్పేసి కూడా అడగడం జరిగింది సాల్వెంట్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఆయిల్ పెయింట్స్ అని చెప్పేసి అడిగారు నంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ ఫర్ వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ బ్రిక్ మ్యాసనరీ ఈజ్ అని చెప్పేసి కూడా అడగడం జరిగింది ఇంకా యాడ్ మిక్స్చర్స్ విచ్ కాజ్ ఎర్లీ సెట్టింగ్ అండ్ హార్డనింగ్ ఆఫ్ కాంక్రీట్ ఆర్ కాల్డ్ అని చెప్పేసి కూడా ఈ విధంగా మనకి పర్టికులర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకి కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి పేపర్ టూలో సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి డిస్క్రిప్షన్ ఈ పేపర్స్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైర్